అనంతపురం పార్లమెంటులో గట్టిగా జేసీ ఫ్యామిలీ ఒక జెండా పాతడానికి మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అందరినీ ఆహ్వానిస్తున్నారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని కూడా పార్టీలోకి తీసుకుపోవడానికి ఇచ్చిన ప్రయత్నం చేశాడు. అందులో గురునాథ్ రెడ్డి కూడా పార్టీని వైఎస్ఆర్సీపీని వ్యతిరేకిస్తూ, అంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ టీడీపీలోకి రావడానికి కూడా సిద్ధమయ్యారు కదా. దానికి అంతా కూడా వ్యూహకర్త పవన్ రెడ్డి గారు అంటుంటారు. ఒక పక్క నాకు అర్థం కాదండి, పవన్ రెడ్డి గారు వైఎస్ఆర్లో పోతాడంటాడు, మళ్ళీ పవన్ రెడ్డి గారు వైఎస్ఆర్లోంచి తెలుగుదేశంలోకి తీసుకురావాలని చూస్తున్నారంటారు. కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇవన్నీ చేయడం వల్ల ఎవరు కూడా పవన్ రెడ్డి నెక్స్ట్ వైసీపీలోకి పోరు అని ఒక ఇండికేషన్ ఇవ్వడానికే పవన్ రెడ్డి గారు ఇలా చేస్తారు. అందరినీ ఇలా తీసుకొచ్చి చివరికి పవన్ రెడ్డి అలా పోతారు. పిచ్చా అండి, ఎవరు లేకుండా నేను ఒకరిని ఎందుకండి, అందరు ఉంటే కదా ఒక పార్టీలో. ఒక పక్క మీరే అంటారు దివాకర్ రెడ్డి తిడుతున్నాడు అంటారు, ప్రభాకర్ రెడ్డి పదజాలం బాగాలేదు ఏవో మాట్లాడి తిట్టాడంటారు, నేను ఒక పక్క నుంచి టీడీపీలోకి తీసుకొస్తున్నా అంటారు, మళ్ళీ నేను అటు పక్క పోవాలా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పోతామండి. లేదండి, గురునాథ్ రెడ్డి గారు రావడానికి అందరము నా వంతు సహాయం నేను కూడా చేస్తున్నాను. అంతేగాని గురునాథ్ రెడ్డి మీ దగ్గరికి వచ్చి పార్టీలోకి వచ్చేసరికి మాట్లాడినారు. నిన్నటి రోజు చూస్తే గురునాథ్ రెడ్డి గారు అదే పార్టీ వాళ్ళతో మాట్లాడి రాయదుర్గం టికెట్ ఇచ్చినా ఓకే నేను వైసీపీలో నేను నిలబడతానని మళ్ళీ అక్కడ మరో స్టేట్మెంట్ ఇస్తే అక్కడే ఉన్నారు. ఎక్కడ స్టేట్మెంట్ చూపించండి, ఎక్కడ ఇవ్వలేదండి తప్పు. అంటే ఫోన్లో కన్వర్సేషన్ జరిగింది వాళ్ళకి, ఫోన్ సంభాషణ అంటే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు గురునాథ్ రెడ్డి గారు ఇద్దరు ఒకసారి మాట ఇచ్చాక ఇటుపక్క మేము కూడా చెప్పాము, ముఖ్యమంత్రి గారు కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. మళ్ళీ వెనక్కి వాళ్ళు పోతారు అనుకోను, ఇటుపక్క టీడీపీ వాళ్ళు కూడా వెనక్కి పోతారు అనుకోనండి. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం, ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారు, దివాకర్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి ఇట్స్ నాట్ బి ఏ ప్రాబ్లం. గురునాథ్ రెడ్డి గారు ఖచ్చితంగా పెళ్ళిళ్ళకి వెళ్తుంటారు మీరు శుభకార్యాలు? ఖచ్చితంగా వెళ్తానండి, ఖచ్చితంగా వెళ్తారా? ఇటీవల అనంతపురం జిల్లాలో అక్టోబర్ 1 జరిగిన పరిటాల శ్రీరామ్ గారి వివాహంలో మీరు కనిపించలేదనుకుంటా? నాకు వాళ్ళు పెద్ద అంత తెలియదండి. ఓకే, ఇప్పుడు ఒకసారి అంటే నాకు వాళ్ళు పెద్ద పరిచయం కాదు, నాకు వాళ్ళు పరిచయం ఉంటే పోతామండి. పరిచయం లేనప్పుడు ఒకే పార్టీలోనే ఉన్నా కూడా చాలా మంది ఉన్నారు కదండి ఒకే పార్టీలో, 170 కాదు చాలా మంది ఉన్నారు. అనంతపురం జిల్లా అంటే రెండు ఫ్యామిలీలు గుర్తుకొస్తాయి, పరిటాల జేసీ. ఇప్పుడు నాకు పెద్ద పరిచయం లేదండి, నాకు వాళ్ళు ఎవరో ఇప్పుడు ఒకసారి అలా హలో అని చెప్పాను అంతేగాని. పరిచయం లేకపోవడం వల్ల పోలేదా? అంతే కదండి, నాకు పరిచయం లేదు కదండి. నాకు మీకు నేరుగా ఏమైనా పిలుపు వచ్చింది? ఒకవేళ నాన్నగారికి కాకుండా మీకు నేరుగా ఏమైనా పిలుపు? నాకు పరిచయం లేదండి అసలుకి. పరిచయం లేకపోయినా ఇప్పుడు ఉన్న టీడీపీలో యువ నాయకులు కదా మీరు. పరిచయం లేకుండా ఎవరైనా ఊరికనే ఏంటండి, ఒక వెళ్ళినాక అట్లా కూడా పిలుస్తారు, పరిచయం ఉంటే బాగుంటుంది కదా. అట్లా ఈరోజు రాజకీయాలకు వచ్చినా రాకపోయినా మీరు చెప్పాలంటే ఒక సెలబ్రిటీ మీరు అసలు చెప్పాలంటే. ఇక్కడ సెలబ్రిటీ అండి, సెలబ్రిటీ వద్దండి. ప్రజల దగ్గర ఓ 10 మందికి పని ఉపయోగపడుతుందా అని మీరు ఏదన్నా నాకు కితాబిచ్చినా ఐ బి హ్యాపీ. ఐఎమ్ నాట్ అండి, నాకు ఆనందం అంతకన్నా లేదు సెలబ్రిటీ. మనం ఇక్కడ సెలబ్రిటీ అండి.